అంటారు. మాకు ఎందుకు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గ్రామ పంచాయతీ కూడా ఇచ్చే అధికారం లేదండి. నాకు గుర్తుండి 1991 జీఓఎంఎస్ నెంబర్ 408 ప్రకారం గ్రామ పంచాయతీలు, అంతేకాదు 45 ఎంఎస్ నెంబర్ 2006-07 వచ్చింది జీఓఎంఎస్ నెంబర్ 45, దీని ప్రకారం ఉడా వాళ్ళు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. ఒకటి, గ్రామాలు ఇచ్చినా కూడా గ్రామ కంఠంలో ఉన్నటువంటి వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వాలి. అసలు ఉండవల్లి గ్రామ కంఠ పరిధి ఎంత? ఇప్పుడు నువ్వు అక్రమంగా నాది అంటున్నటువంటి నీ సర్వే నెంబర్ ఎక్కడుంది? అసలు ఉండవల్లి గ్రామ పంచాయతీకి అనుమతులు ఇచ్చే పవరే లేదు అక్కడ దానికి. అదొకటి. తర్వాత అంటారు మేము ఎన్ఓసీ తెచ్చుకున్నామండి ఉడానించానంటారు. ఏమండి ఉడానించి అనుమతి తెచ్చుకుంటే, నేను ఒక్క మాట చెబుతా, దేనికి తెచ్చుకున్నారో తెలుసా? స్విమ్మింగ్ పూల్ కోసం తెచ్చుకున్నారండి. ఒక ఓటుని కొనడానికి 5 కోట్లు ఆఫర్ ఇచ్చి చంద్రబాబు నాయుడు 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఇస్తా పట్టుబడ్డాడు. ఇట్లాంటి ఎంతమందిని ఎన్ని సంవత్సరాలుగా కొంటా వస్తా ఉన్నాడో ఆయన. కాబట్టి వెన్నుపోటు గొడిసిన దగ్గర నుంచి నిలబడి ఉన్నాడు, అక్రమంగా ప్రజల సొమ్మును గాయ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఇదే లింగంలేని రమేష్ గారు కూడా ఒక అధికారిని భయపెట్టో బెదిరిచ్చో లంచాలిచ్చో ఒక పూల్కి, స్విమ్మింగ్ పూల్కి పర్మిషన్ తెచ్చుకుంటుంటాడు. అయితే ఇక్కడ కూడా చెప్తారు చూడండి, వీళ్ళు కూడా చట్టాన్ని ఎక్కడ దాటలేదండి. కూడా వాళ్ళు కూడా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ సాలిడ్ కాంపౌండ్ వాల్ విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో బిలో ఎంఎఫ్ఎల్. అంటే వాళ్ళు ఈ అనుమతి ఇస్తా కూడా కాంపౌండ్ వాల్ కూడా కట్టడానికి వీలు లేదు మీరు అని చెప్పి ఒక షర్తు దాంట్లో, ఎనీ అదర్ పర్మిషన్ రిక్వైర్డ్ షాల్ బి అప్టైన్డ్ ఫ్రమ్ ద అదర్ డిపార్ట్మెంట్స్. మీకు ఇంకేమైనా కావాలి అంటే మిగతా డిపార్ట్మెంట్ల నుంచి తెచ్చుకోండి. ఎక్కడ తేలా, ఎవరి దగ్గరికి పోలా, కాంపౌండ్ వాల్స్ కాదు బిల్డింగే కట్టి పారేశాడు. ద పర్మిషన్ ఈజ్ నౌ అకార్డెడ్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ అండ్ సబ్జెక్ట్ టు ద లేటెస్ట్ జీవోస్. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ స్విమ్మింగ్ పూల్ షాల్ బి ద పట్టా ల్యాండ్స్ అండ్ ద అప్లికెంట్ ఓన్లీ. ఇది అసలు వ్యాలిడ్ పాయింట్. పట్టా ల్యాండ్ లోనే కట్టాలి అని ఉంటే ఏదైతే 271 జీవో సర్వే నెంబర్ చెప్తా ఉన్నాడో అది ప్రభుత్వ భూమి అని ఉందండి. ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించాడు ఈయన. లాస్ట్ పాయింట్ చూడండి, అసలు ఇంకొక విషయం, అది అగ్రికల్చరల్ ల్యాండ్ అండి. ఒకవేళ ఆయన అక్కడ కొనుక్కుని ఉండుంటే కొంత అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి ఇంటికి కట్టుకోవాలి అని అంటే రెసిడెన్షియల్ కి కన్వర్షన్ చేసుకోవద్దండి. కన్వర్షన్ చేయించావు నువ్వు అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్ కి నువ్వు కన్వర్షన్ చేయించావా? కన్వర్షన్ కే వెళ్ళలేదు అసలు. అంతేకాదు గ్రామ పంచాయతీలో కూడా నేను చెక్ చేసుకున్నా, ఏదైతే 2011-12 నేను అనుమతులు తీసుకున్నానని చెప్పి అబద్దాలు చెబుతా ఉన్నావో దాంట్లో నిర్మాణాల ఫీజులకు సంబంధించి ఎవరెవరు అప్లై చేశారు, ఎంతమంది మీకు నిర్మాణానికి మీరు కట్టారు డబ్బులు మీకు గ్రామ పంచాయతీకి అని అంటే ఎక్కడా కూడా లింగంనేని రమేష్ అనే పేరే లేదు. ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు నేను గ్రామ పంచాయతీకి పన్ను కడుతున్నానండి అంటాడు. పన్ను మన ఇంట్లో కూర్చొనైనా ఆ హెడ్కి కట్టేసేయచ్చు ఇవాళ ఉన్నటువంటి వసతుల్లో, ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీతో. అసలు బిల్డింగే లేదు, పర్మిషన్ బిల్డింగే లేదంటే పర్మిషనే లేదు. కేవలం స్విమ్మింగ్ పూల్ కోసం, అది కూడా కాంపౌండ్ వాళ్ళు అంటే ఆర్సీసీ కన్స్ట్రక్షన్స్ కూడా నీటిని అడ్డుకోకుండా ఉండటానికి మీరు కట్టకూడదు అని చెప్పుకున్నటువంటి అనుమతులను కూడా కాదని, అగ్రికల్చరల్ ల్యాండ్ని రెసిడెన్షియల్ ల్యాండ్గా కన్వర్షన్కి వెళ్లకుండా చట్టాన్ని తొంగలోకి దొక్కి G+2 అండి కట్టింది. ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి, ఇన్ని అంటే ఇంకా అసలు పాయింట్స్ వైజ్ అయితే
ఒక్కొక్క పాయింట్ చదువుకోవాలని. అందుకే నేను అంటుంది రమ్మనండి, లింగం నేను రమేష్ గారినో లేదా చంద్రబాబు నాయుడునో ఎవరినో రమ్మనండి, ఎదురెదురు కూర్చున్నాం, నా దగ్గర ఉన్న కాగితాలు పెడతాను, అదే అధికారులకి నేను పెట్టుకుంటాను, నేను వాళ్ళు కూర్చున్నాము. ఇంత స్పష్టంగా వైలేషన్ జరిగితే అసలు నాది కాదండి ఇల్లు, మీకు దండం పెడతాను. చంద్రబాబు నాయుడు నాకు క్విడ్ ప్రో కో చేశాడు, నాకు చాలా సహాయాలు చేశాడు, లబ్ధి పొందాడు, లబ్ధి పొందాను నేను, కాబట్టి నాది కాదు ఇచ్చేశాను నేను ఇల్లు అని చెప్పి చెప్పినటువంటి మీరు ఈ 5 ఏళ్లలో ఇక మళ్ళా అనుకోవాలి మనం. ఆ అతిథి గృహాన్ని అంటే ఈయన యజ్ఞాలు యాగాలు పూజలు చేసుకోవడానికే కట్టుకున్నాడంట. మరి అలాంటప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట ఏమన్నాంటే, ఏ ముఖ్యమంత్రి మమ్మల్ని అడిగినా కూడా నేను చాలా పెద్ద మనసుతోటి సహకరిస్తానండి అని అన్నాడు. అప్పుడు మీరు చెప్పు ఉండాల్సింది చంద్రబాబుకి, సార్ అక్కడ యజ్ఞాలు యాగాలు చేద్దాం మన ఇద్దరం కూర్చొని, ఇంకొక ఇల్లు ఉంటుందండి నాది, లేదా విజయవాడ కట్టిస్తాను నేను, లేదా నేనుండే ఇంట్లోంచి నేను పక్కకి వెళ్ళిపోయి అద్దెకుంటాను, నా ఇంట్లో ఉండండి సార్ అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ అవసరం మీకు ఆ రోజు గుర్తురాలేదా రమేష్ గారు అని అడుగుతా ఉన్నా నేను. ఇల్లు అనుమతులు లేవు ఇంటికి. చంద్రబాబు నాయుడు ఒక అలవాటు ఉందండి, కాగితం ఇట్లా మడుస్తాడు, నా దగ్గర సమాచారం చాలా ఉందంటాడు, తీరా సమాచారం చూపించాయంటే నేను ఎప్పుడన్నా అంటాడు, లేదా నా దగ్గర లేదని బొకాయిస్తాడు. అందుకే అంది ఇవాళ రాసిన ఈ 5 పేజీల లేఖ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొనే రాబిచ్చాడు, దానికి తన ఎల్లో మీడియా సహకారం తీసుకుంటా ఉన్నాడు. ఇంకొక విచిత్రం ఏమనిపించిందంటే నాకు, ఈ పెద్ద ఆయన వయసు పెద్ద ఆయన ఎట్ట మరి ఆయన కూడా భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు ముసలాయన్ని, ఇంత పెద్ద వార్త రాబిచ్చాడు, గుండె పోతాంట, లక్షలాది మంది చాలా బాధపడిపోతా ఉన్నారంట, మరి పాపం ఈయనకేమైందో, వేమూరి గారికి చిన్నదే రాశాడు. ఎందుకంటే ఈయనకి ప్యాకేజ్ అందుంటది, ఈయనకి ప్యాకేజ్ అంది ఉంటది కాబట్టి చాలా చిన్నది రాసేసి పక్కన పడేశాడు, లేకపోతే ఒప్పుకోరు కదా అని. ఈ విధంగా అన్యాయంగా దారుణంగా ఈ 5 సంవత్సరాలు కోర్టు తీర్పులను పట్టించుకోకుండా, చట్టాలు లెక్క చేయకుండా, అనుమతులు లేకుండా అన్యాయంగా అక్రమంగా నివసిస్తా, అసలు ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎట్టుండాలండి, ఇవాళ ఎట్టుంటున్నాడు, ఎంత దారుణంగా పక్కకెళ్లిపోవడమే, ఇది అన్యాయమైనటువంటి కట్టడమే అని ఆలోచన లేకుండా ఇప్పటికీ కూడా దాని నుంచి లబ్ధి పొందటానికి అసలు మనిషికి సిగ్గుండద్దండి. చంద్రబాబు నాయుడికి వరదలు వచ్చినాయి నిన్న, ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, ఆయన కుటుంబానికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కేబినెట్ ద్వారా ఉంది. నువ్వు ఎక్కడ వరదల్లో కొట్టుకుపోతావో చంద్రబాబు నాయుడు, నీ కుటుంబం ఏమైపోద్దో, మెబ్బాయికి ఆ స్విమ్మింగ్ పూల్ రాదు, మళ్ళీ నదిలోకి ఏమైనా ఇబ్బంది అయితే నువ్వు కానీ మీ మనవడు కానీ ఇబ్బంది పడతారు, మెబ్బాయి కానీ, నీ కుటుంబం యావత్తు కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, ఇంకా బయటికి తీసుకెళ్లి నేను పెడతామని అవసరమైతే మా డబ్బులు పెట్టేనా అని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపున పనిచేస్తా ఉంటే నేను ఆ ఇల్లు వదిలిపెట్టను, నేను ఇక్కడే ఉంటాను, నేను నా పద్ధతి ఇదే అని అంటూ ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసలు ఇల్లు నాది కాదు అని పైగా చంద్రబాబు నాయుడు అన్న మాట కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇది ప్రభుత్వం ఉందండి, ఎవరు దా లింగంనేని రమేష్, ఎవరు లింగంనేని రమేష్కి సంబంధం అని దేవాలయంలో లాంటి శాసనసభలో చెప్పాడు, ఇది ప్రభుత్వ ఆస్తి అని చెప్పి. ప్రభుత్వ ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తిని ఇవాళ నా ఇల్లు నా ఇంటిని మీరు తీసేస్తారా, నాలాంటి పారిశ్రామికవేత్తలకి గుండె కోట మిగులుస్తారా, దానికి డోరు సన్నాయిలాగా 2 పేపర్లు 2 టీవీలు ఎంత అన్యాయం అండి. ప్రజలకి ఒక మార్గదర్శకంగా ఉండొద్దా రాజకీయ నాయకులందరూ కూడా, మీడియా అంతా ఉండొద్దండి. అసలు ఇంత రాద్ధాంతం ఇంతగా యూజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అంత అవసరమే వచ్చింది. ప్రతి దాన్ని రాజకీయం చేయాలి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా ఏదైతే గొప్ప కార్యాలు ఉన్నాయో వాటి వల్ల ఆయనకు పేరు వస్తా ఉంది, దాన్ని సప్రెస్ చేయాలి, దాన్ని ఎట్లా ప్రజలకు వెళ్ళనివ్వకూడదు, డివేట్ చేద్దాము అని చెప్పి నాది కాదు ఇల్లు అని ఎవడన్నా ఇల్లు అమ్ముకున్నాడు లేదా వదిలేసుకుంటే మళ్ళీ ఎలా హక్కు వస్తుందండి. ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అసలు నాది ఇల్లు అని క్లెయిమ్ చేయడానికి కనీసం నేను ఇంత పెద్ద బలా వ్యాపారవేత్తనని చెబుతున్నాడే, ఆ మాత్రం సిగ్గు బుద్ధి జ్ఞానం ఉండదు లింగంనేని రమేష్ గారికి, నాది కాదు ఇల్లు అని చెప్పి చెప్పావు నువ్వు, నేను ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇచ్చేశానని చెప్పావు, మళ్ళీ ఏ మౌన్ పెట్టుకుని ఉత్తరం రాస్తావా నువ్వు, అసలు నాకు అర్థం కాదు. ఒకవేళ నువ్వు నీ దగ్గర ఉన్న అనుమతులు ఉంటే ఆ రోజు నేను ప్రభుత్వానికి ఇచ్చాను అన్న మాట
చంద్రబాబు నాయుడిని బెదిరించాడా, భయపెట్టాడా, లేదా ప్రలోభ పెట్టామా, లంచాలు తీసుకున్నావా? అసలు రెండు నాలుగులతో మీరు ఎలా మాట్లాడతారు? ఏమేమి లబ్ధి పొందావో చెప్పా నేను. రెయింట్రీ పార్క్ ఏం పెట్టావు, ఎల్ఈపీఎల్లో తీస్తాము, ఏమేమి ఏదే చుక్కల భూముల్లో మీరు ఏమేమి ఎల్ఈపీఎల్ కట్టారు, ఇంకా ఉన్నాయండి నాకు సడన్గా గుర్తు రావట్లేదు, ఎక్కడెక్కడ ఏమేమి చేసినా మొత్తం తీస్తా నేను అంటాడు. ప్రభుత్వ అధికారులను పెట్టి నా మీద నా ఎన్ని తీస్తున్నారు బయటకు అనే మాట కూడా రాశాడు. ఎందుకు తీస్తారా? నేను అదే అంటుంది, మీ గనక చంద్రబాబు నాయుడికి గనక అద్దెకిచ్చుంటే 5 సంవత్సరాలు మరి 120,000 అయ్యా కొడుకులు ఇద్దరు ప్రజాధనాన్ని హెచ్ఆర్ఏ రూపంలో తీసుకుంది, అవి మరి నీకు ఇచ్చారా లేదా? ఇచ్చుంటే నువ్వు ఐటీ డైరెక్టర్స్ చూపించావా లేదా? ఒకవేళ నువ్వు 120,000 వదులుకుంటే అయ్యా కొడుకులు ఇద్దరిది, ఆ 120,000 రూపాయలకి నువ్వు ఎంత లబ్ధి పొందావు? ఇవన్నీ ప్రపంచానికి చూపించకుండా చెప్పకుండా నా దగ్గర అనుమతులు ఉన్నాయి, నేను ఇవాళ ఇల్లు నాదేని మళ్ళీ వెనక రావటం అని అంటే నేను ఒకటే చూస్తా ఉన్నా, IPC 420, IPC 468, IPC 471, ఇవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు. అదేవిధంగా ఇవన్నీ కూడా మోసాలు చేసిన వాళ్ళకి మినిమం 7 సంవత్సరాల కారాగార శిక్ష ఉందండి. వాటన్నిటినీ కూడా ఎక్కడన్నా సూట్ అవుతుందా నేను చెక్ చేసుకుంటా, ఎందుకంటే మోసాలు దారుణాలు అబద్దాలు చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఆయన రాసిన లెటర్ ఒకసారి చూస్తే ఎఫ్ఎస్ఎల్కి పంపించాలండి, ఇది ప్రభుత్వాన్ని కోరుకుంటా నేను. 2011లో లింగమనేని రమేష్ గారు నేను పెట్టుకున్నానండి ఒక దరఖాస్తు అన్నాడు, ఇది సంతకం అండి లింగమనేని రమేష్ గారిది 2011లో. ఇది నిన్న రాసిన సంతకం లేఖలో, దీనికి సంబంధమే లేదు. ఇది నిజమైతే ఇది అబద్ధం, ఇది ఫోర్జరీ డాక్యుమెంట్. ఇది నిజమైతే ఇది చంద్రబాబు రాశాడు, నువ్వు రాయలా, లేకపోతే అక్షరగానం లేని వాళ్ళ అబ్బాయి రాశాడు. ఎవరు ఏది? అందుకని అంటున్నాం ఎఫ్ఎస్ఎల్కి వెళ్లాల్సిందే ఇవన్నీ కూడా. రెండవది, ఇందాక చెప్పే సర్వే నెంబర్ 271 అనేది ప్రభుత్వ భూమి అని చెప్పి డొంక అని చెప్పేసి పుంజ అంటే హీప్ చిన్న చిన్న కుప్పల్ లాంటిది, నదీ ప్రవాహ ప్రాంతం ఇవన్నీ ఉన్నాయి. 254, 250, 272, 271 సర్వే నెంబర్లు వీటన్నిట్లో ఉన్నాయి. ఇవన్నీ రేపు లెక్కలు తీసి ప్రభుత్వ భూమిని ఎంత ఆక్రమించుకున్నావో, ఏమి అనుమతులు లేకుండా కట్టావో, ఇవన్నీ కూడా తీసి క్రిమినల్ కేసులు కూడా నీ మీద వెళ్ళటానికి ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈ ప్రభుత్వాన్ని నేను కోరతా. 420, IPC 420, 468, 471 నాకు తెలిసి ఇప్పటికిప్పుడు ఈ మూడు నా మైండ్లోకి వచ్చినాయి. ఇంకా ఎన్ని మోసాలు చేశారో తీస్తాము. అసలు ఇల్లు అగ్రికల్చరల్ ల్యాండ్కి కన్వర్షన్ లేకుండా రెసిడెన్షియల్ ల్యాండ్ కట్టడము, నేను మళ్ళీ G+1 అనుమతులు తీసుకున్నానని చెప్పి చెబుతా ఉన్నాడు, కఠినం G+2. ఎంత అన్యాయంగా దారుణంగా ఇవన్నీ మోసాలు చేసి మళ్ళా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందని చెప్పేసి దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది బాధపడిపోతున్నారంట, వాళ్ళ గుండె కోతలకు గురైపోతా ఉన్నాయంట. ఆ ముసలాయన ఒక ఈయన ఈ డబ్బులు తీసుకొని వార్తలు రాసి ఆయన ఒక ఆయన అడ్డం పెట్టుకుని ప్రజలకి ఎంత తప్పుడు సంకేతాలు ఇస్తారండి. ప్రజలు ఏం గుడ్డోళ్ళు కాదండి, ప్రజలు విఘ్నులు. ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోయింది ఒకటే ఒకటండి, నాది కాదు ఇల్లు, నాకేం సంబంధం అండి అని చెప్పినటువంటి వీడియో అందరు ఈ ప్రపంచం మొత్తం చూసింది. మళ్ళా ఇవాళ నా ఇంటిని కూల్చేస్తున్నారయ్యా అని అంటే ఎవడు నమ్మట్లా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేస్తున్నటువంటి నిందలకి నేను, పైగా మీ మీద మీ అక్రమ నిర్మాణాల మీద, నువ్వు ఒక్కడే కాదయా మొత్తం 60-70 మందికి నేను ఇప్పించా, ఏవైతే విలాసవంతమైన బంగాళాలు కట్టుకున్నారో వాళ్ళందరూ చట్టానికి ముందు దోషులే, వాళ్ళందరికీ నేను 2 సార్లు నోటీసులు ఇప్పించా గౌరవ హైకోర్టు తోటి. వాళ్ళందరూ కూడా ఇవాళ చట్టానికి అనుగుణంగా పనిచేయాల్సిందే, CRDAకి లోబడి ఉండాల్సిందే. కాబట్టి ఇకనైనా సరే దయచేసి లింగమనేని రమేష్ గారు మీరు తప్పు చేస్తే తప్పులు ఒప్పుకోండి, తప్పు చేయకపోతే రండి, చెబుతున్నా ఇప్పటికైనా చెబుతున్నా రండి, మీరు స్థలము ఊరు ఎక్కడ రమ్మంటారో రండి, నేనేం అవసరం లేదు, నేను మా
దగ్గర ఉన్న కాగితాలు తీసుకొని వస్తాను, మీ దగ్గర ఉన్న కాగితాలు తీసుకొని రండి, లేదంటే మీకు ఒకవేళ మీకు నేను ఇప్పుడే చూపించాను కదా ఈ సంతకాలు మీ కాదు నాది కాదయా, నాతో భయపెట్టి బెదిరించారు సార్, లేదా నాకు తెలియకుండా సంతకాలు పెట్టించారు అంటారా? ఆ పెట్టిన చంద్రబాబును వాళ్ళ అబ్బాయిని రమ్మనండి, కూర్చున్నాము తీల్చుకున్నాము దీన్ని. అంతేగాని ప్రభుత్వం ఒకవైపున చట్టాలకు లోబడి పనిచేస్తా ఉంటే అది ప్రపంచం మొత్తానికి చుట్టి అన్యాయాలు అక్రమాలు ఏదో ప్రపంచం అంతా మునిగిపోతున్నట్టుగా చేయడం మాత్రం ధర్మం కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా లింగంనేని రమేష్ గారికి, అదేవిధంగా అజ్ఞాతంగా యానకొండి రాపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చూతా ఉన్నా అండి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.